క్యాస్ట్ అనేకేసుకొస్తున్నారు. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ నాకు ఎప్పుడు కులాలు లేవు, కుల రాజకీయం నేను చేయట్లేదు. ఈ ఎనబెట్టుకుని కన్నా ఆ జనసేన పార్టీ కులం ఎందుకు అంటగడుతున్నారు అంటారా? అది ఇది రాజకీయం ఎందుకడ ఇతర పార్టీలు, ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ కులం ఉంది కానీ ఈ జనసేన పార్టీకి వచ్చేటప్పుడు ఈ కులాన్ని అంటగట్టి ఇంకా ఎందుకు తొక్కుతున్నారు అంటారు? అది చాలా తప్పు. ఎవడైతే ఆ విమర్శ చేస్తాడో ముందు వాడితే తప్పు. ఎందుకంటే నన్ను అడిగితే ఏ పార్టీ కూడా నేను కులానికి అంటగట్టలేదు, ఇప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఈ జనసేన పార్టీ మాత్రం మీరు అనుకున్నట్టు ఏ కులం అయితే ఉందో ఆ కులానికి జనసేన పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్క కులానికి జనసేన పార్టీకి సంబంధం ఉంది. ఇది ఒక్క కులానికి సంబంధించిన పార్టీ కాదు, ఇది బహుజనులందరి పార్టీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక బీసీని ఉన్నా, నేను తెలంగాణలో ఒక బీసీ కార్యకర్త, బీసీ నాయకుని కార్యకర్తను అనుకున్నాం. నాతో పాటు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మీరు అన్నట్టు ఆ క్యాస్ట్ కాదు కదా. ఓకే, అంటే క్యాస్ట్ ముద్ర అయితే జనసేన పార్టీ మీద మీ వరకు లేదంటారా? నా వరకు కాదు, రెండు రాష్ట్రాల్లో లేదు రాదు కూడా. కానీ ముద్ర అయితే పడింది అంట నా వరకు అయితే. ముద్ర వేసే వాళ్ళు వేస్తారు, అదేమన్నా రాజముద్ర అట్లనే పర్మనెంట్ ఉండిపోవడానికి. రాబోయే కొన్ని ఈ కరోనా తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జనసేన పార్టీ బలం ఎలా ఉండబోతుంది అంటారు? బలం కానీ దాని ప్రభావం కానీ ఏ విధంగా ఈ 1 ఇయర్లో ఏమైనా మార్చుకొని ఇంకా ఎక్కువ సీట్లు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో దాదాపు తెలంగాణలో కూడా జరిగినాయి. ఆ తెలంగాణలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద కొంతమంది బ్యాట్ గుర్తు మీద కూడా పోటీ చేసి మరి ఒక సత్తా చాటారు. గట్టిగా మాట్లాడితే టీఆర్ఎస్ అభ్యర్థులకు తీటుగా 2 ప్లేస్ 3 ప్లేస్లో కూడా వచ్చిన చాలా ఉన్నాయి. 1900, 1600, 2000 వరకు ఉన్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా ముమ్మాటికి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరైతే నిస్వార్థంగా ప్రజల్లో నుంచి వచ్చి నిలబడ్డారో జడ్పీటీసీకి ఎంపీటీసీగా, వాళ్ళందరూ కూడా గెలవబోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది ఆంధ్రప్రదేశ్లో, ఖచ్చితంగా మాకు ఆమోదం లభిస్తుంది. కానీ టీడీపీ కొంచెం తీసుకుంటే ఏపీ విషయంలో టీడీపీ ఓడిపోవడం కారణం జనసేన అంటారు. ఆ ఇద్దరు కలిసి ఉన్నారు ప్యాకేజ్ ఇవన్నీ ఎన్ని అన్నీ మాట్లాడుకుని వస్తే ఇన్ని విమర్శలు చేయడం వల్ల మైనస్ ఏమైనా ఉందంటారు జనసేన పార్టీకి? 2014లో ఆంధ్రప్రదేశ్ బాగుండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతుగా నిలబడడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన తప్పిదాలు అవి అన్నీ నచ్చక ప్రజల తరఫున మనం కూడా నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఉద్దేశంతో 2019 ఎన్నికలకు నిలబడ్డాడు. అంతే తప్ప ఈ టీడీపీకి జనసేనకి ఎలాంటి సంబంధం లేదు, ఇక మీద కూడా ఉండబోదని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా వచ్చేద్దాం, తెలంగాణలో జనసేన పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి, ఏ విధంగా జరగబోతుంది ఏమైనా మీ కాన్స్టిట్యున్సీ కానీ మీ పరిస్థితులు కానీ? 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. ఉద్యమ పార్టీగా పుట్టిన పార్టీ అది. ఎంతోమంది ఎన్నో ఎగతాళులు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే నా రాజకీయ గురువు కేసీఆర్ గారు. ఓకే, కానీ రాజకీయంగా నేను నాకు గురువుగానే భావిస్తా తప్ప రాజకీయంగానే వ్యతిరేకిస్తా. అప్పటి నుండి ఎన్నో మాటలు పడి వ్యయప్రశాలకు గురై తీరా 2014లో ఆయన ముఖ్యమంత్రి అయింది. దాదాపు 14 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం. మాకు ఇది 7 సంవత్సరాలు మహా అయితే అవసరమైతే ఇంక 7 సంవత్సరాలైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. అయినా ఈ 2024లో ఖచ్చితంగా మేము అందరి మన్ననలు పొంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బహుజనులందరినీ ఏకం చేసుకొని మేము అధికారంలోకి రాబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా శాసిస్తే శాసించే స్థాయిలో మాత్రం మేము ఉండబోతున్నాం. అంటే ఏదైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే వెళ్తారంటారా ముమ్మాటికి? జనసేన పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో మాత్రం ఎవరు అధికారంలోకి రావాలన్నా జనసేన పార్టీ కావాలి. అది గ్రేటర్ ఎలక్షన్స్ అయినా సరే, రాబోయే సార్వత్రిక ఎన్నికలైనా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.